పెడికినట్టుంది, ఫసైజ్ కట్ కడితే తగ్గిపోద్ది. జాగ్రత్తగా మకం తీసుకోండి. అలాగే బాబు. ఆయుష్మలో పచ్చి మృగ ఎలాగొచ్చింది ఏంటండి గొడవ? సర్లే, ఈ కాలు కారణంగా 4 రోజుల పాటు ఇక్కడే ఉంటే చూడు, వెనకడికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నా కడుపులో పుండునట్టుంది, ఒకటే మంటలు బాధ, చచ్చిపోతానేమని భయంగా ఉంది అన్నాడంట. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏమీ భయం లేదు, ఇంకో 20 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతావు అన్నాడు. పరీక్ష చేయకుండానే చెప్పారు, మీరు చాలా గొప్ప డాక్టర్ అండి అన్నాడు ఆ రోగి. దానికి ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పరీక్షించడం దేనికి, 20 సంవత్సరాల నుంచి నాకు అలాంటి పుండే ఉంది, నేను బ్రతుకున్నాను కదా అన్నాడు. కట్టుకట్టేశాను. అరే, నాకు తెలియలేదే. నిజమైన వైద్యం అంటే అదే, నొప్పి తెలియకుండా కట్టుకట్టాలి అంతేగా. మరి పోయేటప్పు రేపు మళ్ళీ వస్తాను, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. చూడు, కాలు కింద పెట్టకుండా మహారాణిలా కళ్ళు మూసుకు పడుకో. వస్తాను. అరే మెల్లిగా 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 రాదమ్మా. ఆ అమ్మాయికి తగిలింది పెద్ద ప్రమాదమైన దెబ్బేం కాదు, కానీ కాకపోతే కొన్నాళ్ళు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి. అసలు ఎక్కడ తగిలింది దెబ్బ? అప్పుడు నీకు మరం దగ్గర బెడికించుడు, అలాగే ఆ అమ్మాయికి మోకల దగ్గర బెడికింది, కాకపోతే నడుం దగ్గర ఒక నరం మేలుదిరిగింది. అయ్యో పాపం, డాన్స్ చేసుకు బతికే పిల్ల, కాలికి దెబ్బ తగిలితే చాలా కష్టపడాలి. ఈ కిష్టయ్య మందేశాడంటే ఎదురులేదు. వారం రోజుల పాటు మర్దనా చేసి మందేసి కట్టుకట్టానంటే 8 రోజులు అదిరిపోయి డాన్స్ చేస్తుంది. డప్పే డప్ప అప్పి అమ్మాయితో ధర్మరాజు బాబు గారు వచ్చారని చెప్పు. అమ్మాయి గారు పడుకుని నిద్రపోతున్నారండి. ఏయ్, ఏదో ఒకటి చెప్పేవంటే వెళ్ళకే మొదలు పెడతాను, వెళ్ళి చెప్పు. వెళ్తానండి. వాడికి మన లెవెల్ తెలీదు, ఇప్పుడే వచ్చి సార్ మా అమ్మాయి మీకోసమే మెంతి మజ్జిగలేక వెయిట్ చేస్తుంది అంటాడు చూడండి. అమ్మాయి గారు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడలేను, మళ్ళీ రమ్మని చెప్పలేదు. ఏమని చెప్పావు? ముష్టివాడు వచ్చాడని చెప్పావు? అలా చెప్పలేదండి. అదే సమాధానం, కాకరికాయ కూరలేక మళ్ళీ రావాలా? మా అయ్యగారు మళ్ళీ రావాలరా? ఊరుకోయా, మన బాబా మనం వాయించుకోకూడదు. ఏ తనకు తెలియదు ఏంటి? కాళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో, మళ్ళీ వద్దాం లేపదా? మళ్ళీ వద్దాం రా. రండి బాబు రండి, అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వాణ్ణి రమ్మంది, మిమ్మల్ని పొమ్మంది, చూశారా? చూసావులేవయ్యా, చూసారా అని మళ్ళీ రెట్టించక్కర్లేదు. ఉండండి, వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసి వస్తాను. పచ్చి పులుసో పరమాన్నం. ఎలా ఉంది ఈ కట్టిప్పగానే నువ్వు లేడిలాగా చిన్న చిన్న గంతులేస్తావు. ఇష్టయ్య, నీ మాటలు వింటుంటే నువ్వు వైద్యుడివి కావు, విదూషకుడివి అనిపిస్తోంది. విదూషకుడా? వాడేవాడు నీలాగే కబుర్లు చెప్పి నవ్వించేవాడు. అది సరే గాని, మీ అబ్బాయిని ఇక్కడికి ఒకసారి తీసుకురాకూడదు? నీ కాలు పూర్తిగా నయమయ్యాక నిన్ను మా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను, అప్పుడు చూద్దుకని. అయితే నేను ఆదురు అనుమానించినట్టు వీడన్నిటికీ అర్థం వస్తూనే ఉన్నాడు. అప్పుడు లక్ష్మి విషయంలో అలాగా, ఇప్పుడు దీని విషయంలో ఇలాగా, ఇలా అస్తమానం అద్ద ముక్కలు కొడుతున్నా చూస్తూ ఊరుకోవడమేనా? ఊరుకోనక్కర్లేదు. వీడు దీని జోలికి రాకుండా ఉండాలంటే ఒకటే చెయ్యాలి, వాళ్ళ కుటుంబంలో కారప్పుడు చల్లేయాలి. కారప్పుడు చల్లాలో, గొడ్డు కారం చల్లాలో నే చెప్తాను, నే చెప్పినట్టు చెయ్యి రా. ఆయనకి బోల్డ్ పనులుంటాయి, అవన్నీ చూసుకుని రావాలిగా. అయ్యో అమ్మా, అబ్బాయి గారు ఏమిటి ఇలా వచ్చారు, ఏం జరిగింది? ఏముందమ్మా, చేతిలో 10 రూపాయల నోటు జారి కింద పడింది, దాన్ని తీసుకుందాం అనుకునే లోగా ఓ గేదె వచ్చి దాని మీద కాలు వేసింది. ఆ కాలు తప్పిద్దాం అనుకుంటే వీలు చూసుకుని ఓ తన్ను తన్నింది. నడువు అంతా నొప్పిగా ఉందమ్మా, ఏమిటో ముద్ద పప్పులే ఉందమ్మా, విరిగిందో ఏమోను. కిష్టయ్య చూపించి ఓ కట్టు కట్టించుకుందామని వచ్చాను. అయ్యో పాపం, సమయానికి ఆయన ఇంట్లో లేరే. ఇంట్లో లేడా? అయితే నోకే గాడన్న మాట నిజమేనన్న మాట? నోకే చెప్పాడా? ఏమని? ఏముందమ్మా, కిష్టయ్య ఈ మధ్య ఇంట్లో ఉండడం లేదని, ఆ ఆటగత్తె రాధమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, రోగులంతా వెళ్ళి అక్కడే వైద్యం చేయించుకుంటున్నారని. చూడమ్మా, వైద్యుడు అనేవాడికి 2 కొంపలు ఉండకూడదమ్మా. ఒక కొంపలో వెళ్తే ఈ కొంపలో ఉన్నాడని, ఈ కొంపలో వెళ్తే ఆ కొంపలో ఉన్నాడని ఈ లోపల రోగులు ప్రాణాలు పోతాయమ్మా. అంత ఆవిడ మీద మోజుగా ఉంటే ఏదైనా పసుపు కొమ్మ తీసుకెళ్లి మెళ్ళలో కట్టి తీసుకొచ్చి ఇంట్లో. ఇదేమిటో తెలుసా? మా ఆయన వైద్యం చేయడానికి మూలికలు ఆకులు కోసే కత్తి. ఆయన గురించి మరొక్క మాట అన్నావంటే దీంతోనే నీ ప్రాణం తీస్తాను. మరి అదొక బయటకు వెళ్ళావు. ఏంటమ్మా, నిజం చెప్తే నా మీద కత్తులు కట్టాలు తీసుకుని వస్తావు, నన్ను ఒక్కడే అయితే చంపుతావు. ఊళ్ళో చాలా మంది ఇదే మాట అనుకుంటున్నారు, వాళ్ళందరినీ ఏం చేస్తావు? అప్పడాల పిండి ఊరికే మాట్లాడతావు ఇదిగాను.
బాబు ఏమిటి ఇంటికి దీపం గారు, ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు, ఏమిటో తెలుసుకోవచ్చా? ఏం లేదండి, తెల్లవారుజామున వచ్చిన పీడకల గురించి. కలని గురించి మర్చిపోవాలి కానీ ఆలోచించి కలత పడకూడదు. ఒకవేళ ఆ కల నిజమైతే? అప్పుడు ఆలోచించాలి ఏం చేయాలా అని. అవును, ఇంత ఆలస్యమైంది, ఎక్కడికెళ్ళారు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? భార్యకు భర్త ఏం చెప్పాలో అది చెప్పండి. సరే చెప్తాను. ఈ రోజు నీకంటే ఒక అందమైన అమ్మాయి కనిపించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి నా చుట్టూ ఆడుతూ తిరిగి పాట పాడింది. ఆ పాట విని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. ఏమండి ఇది అబద్ధం? సరదాగా భార్య నేర్పించడానికి భర్త ఇలా అబద్ధం చెప్తాడు. అయితే నిజమేమిటో చెప్పండి. రాధ కట్టుకట్టడానికి ఆకులు ఎక్కడ దొరకలేదు, అవి వెతికి తెచ్చి నూరు కట్టుకట్టేటప్పటికి ఇంత ఆలస్యమైంది. ఇది నిజం. ఏమిటో మీరనేది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. రెండు ఒకేలా ఉంటున్నాయి ఈ మధ్య. ఏం బాబు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఏమీ వద్దు, వెళ్ళి అన్నం తిను.